అధ్యక్షులు వర్ల రామయ్య విమర్శలు చేశారు. నిరసన వ్యక్తం చేసే వాళ్లపై గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్బంధం చేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన పారదర్శకంగా ఉంటే నిరసన అంటే ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అనుసరించటానికి ఈ ప్రభుత్వం ఆటే ఆసక్తి చూపటం లేదు. ఐ డోంట్ నో ద రీజన్. అంబేద్కర్ వ్రాశారని, ఒక దళితుడు వ్రాసిన రాజ్యాంగాన్ని నేనెందుకు అమలు చేయాలన్న ఒక అహంకారపూరితమైన ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉన్నదా లేదా నాకైతే తెలియదు. కానీ అడుగడుగున రాజ్యాంగాన్ని ధిక్కరించి వ్యవహరిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 19 ప్రకారం భావ స్వేచ్ఛనిచ్చింది ప్రతి పౌరుడికి సమానంగా. వారి వారి అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ భారతదేశ పౌరులందరికీ ఇచ్చింది ఆర్టికల్ 19. కారణం తెలియదు కానీ ఈ ప్రభుత్వం ఆర్టికల్ 19 చూస్తే భయపడుతూ ఉన్నది, గజగజ వణుకుతూ ఉన్నది. అందుకే ఎవరైనా నిరసన తెలియచేస్తుంటే ఈ ప్రభుత్వం కాళ్ళు గజగజ వణుకుతూ ఉన్నది. నిరసన తెలియజేయటానికి ఆర్టికల్ 19. ప్రజాస్వామ్య ప్రభుత్వం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి, మీరు డిక్టటోరియల్ గవర్నమెంట్ కాదు నడిపేది. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఇదొక ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇదొక ఫెడరల్ వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ రెండు అనుసంధానం చేసుకుంటూ రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని రాజ్యాంగానికి అనుసరణంగా, రాజ్యాంగానికి అనుకూలంగా మనం ముందుకు వెళ్ళాలి. ఈ చిన్న విషయాన్ని మీరెందుకు విస్మరిస్తున్నారో తెలియటం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు. నిరసన తెలియజేస్తుంటే మీరెందుకు భయపడుతున్నారు? నిరసనకారులను రోడ్డు మీదకి రానియకుండా మీరెందుకు నిర్బంధం చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఈ హౌస్ అరెస్ట్ల గొడవ ఏంటి? నేను చాలా కాలం పోలీస్ అధికారిగా ఉన్నా, 40-45 ఏళ్ల నుంచి పోలీసు వ్యవస్థ గురించి నాకు తెలుసు. మీరు ఇది వినాలి, డీజీపీ గారు కానీ వారి అనుయాయులు కానీ, ఇంటెలిజెన్స్ వారు కానీ, మా ఏది డిఫాక్టో హోమ్ మినిస్టర్ ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేషీ కానీ వినాలి. మీరు ముఖ్యమంత్రి అయి రాష్ట్ర పరిపాలన చేపట్టిన తర్వాత చేసిన హౌస్ అరెస్టులు లెక్క వేస్తే దాదాపు గత 25 ఏళ్ళుగా పోలీసు వ్యవస్థలో అన్ని హౌస్ అరెస్టులు చేయలేదు. పాత్రికేళ్ళరా, అర్థమైందా? గత 25 సంవత్సరాలుగా పోలీసు శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హౌస్ అరెస్టులన్నీ ఒక పక్క లెక్క వేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, గౌరవ గౌతమ్ సవాంగ్ గారు డీజీ అయిన తర్వాత మన 13 జిల్లాల్లో ఈ చిన్న రాష్ట్రంలో చేసిన హౌస్ అరెస్టులు ఎక్కువగా ఉన్నాయి చెప్పడానికి చాలా బాధపడుతున్నా. అంటే ఆర్టికల్ 19 ఈ ప్రభుత్వం ఇనుప పాదాల కిందేసి తొక్కుతూ ఉన్నది. ప్రకాశం జిల్లా చీరాల మండలం, ఓడరేవు వేటపాలెం మండలం, కటారివారిపాలెం, మత్స్యకార గ్రామాలలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం అంతా కూడా పూర్తిగా పోలీస్ నిఘాలో ఉందన్నారు. వలల విషయంలో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు అదుపులోకి వచ్చాయన్నారు. మన జిల్లా నుండి మాత్రమే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా పోలీస్ అధికారులు ఇక్కడ విధుల్లో ఉన్నారు. మత్స్యశాఖ, రెవెన్యూ శాఖల అధికారుల సహకారంతో పర్యవేక్షిస్తున్నామని అన్నారు. రెండు గ్రామాల మధ్య నెలకొన్న సమస్యపై శాశ్వత పరిష్కారం కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు. స్థానిక నాయకులతో కూడా ఇదే విషయంపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు. పూర్తిగా 100% పోలీస్ గ్రిప్లో ఈ ఏరియా అంతా బాగా టైట్ గ్రిప్లో ఉంది. హెవీ పోలీస్ డిప్లాయ్మెంట్ ఇస్ దేర్ ఎవ్రీవే. ప్రతి ఒక్క పాయింట్లో, ప్రతి ఒక్క జంక్షన్లో, కోస్టల్ సైడ్లో, విలేజ్ లోపల అన్ని చోట కూడా మా డిప్లాయ్మెంట్ చాలా హెవీగా ఉంది. చాలామంది ఆఫీసర్స్ మనవారు, మరియు బయట నుంచి కూడా ఆఫీసర్స్ వచ్చి, సీనియర్ ఆఫీసర్స్ వచ్చి బయట నుంచి కూడా మన దగ్గర డిప్లాయ్మెంట్లో ఉన్నారు. మేము కంటిన్యూస్గా ఊర్లో ఉన్న పర్సన్స్తో, అదేవిధంగా వాళ్ళ ఈ యొక్క లీడర్స్తో, ఎల్డర్స్తో, అందరితో టచ్లో ఉన్నాము. కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తూ ఉన్నాము. ప్లస్ అదేవిధంగా మేము ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో, రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్గా ఉండి అంత ఈ ఇష్యూకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వైపు కూడా మూవ్మెంట్ చేస్తూ ఉన్నాము. సో ఐ డోంట్ యాంటిసిపేట్ దట్ దేర్ విల్ బీ ఫర్దర్ ప్రాబ్లమ్స్. కానీ ఒకవేళ ఉంటే మేము
బాగా గట్టిగా దాని మీద రెస్పాన్స్ ఇవ్వడానికి సిద్ధం ఉన్నాము. Troops have been briefed, all the men have been briefed to take very strong action against anybody who creates disturbance. Disturbance chesthe tappa emundu kani, if anybody does any kind of issue, we will take very strong action on this. Chala clear ga instructions ivadam jarigindi that it paristhitilo evaraina sare will not be permitted to do anything illegal, unlawful or disturbing the peace. So the overall all the aspects of the situations have been reviewed. Inka this continuous ga memu high alert lo untamu till the time the situation doesn't come back to normal. And ikkade kaakunda manamu Chirala town lo kuda alert unnamu. Akkada kuda anni important points lo ma heavy deployment undi. Akkada kuda active ga information gathering jarugutha untundi. So this dispute aina లేకపోతే ఎనీ అదర్ దీనికి సంబంధించి దీంతో సంబంధం లేకుండా వేరే డిస్ప్యూట్స్ కూడా పొలిటికల్ డిస్ప్యూట్స్ కూడా ఏదైనా ఉంటే దాని మీద కూడా ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ మీద మేము చిరాల నియోజకవర్గంలో బాగా అలర్ట్గా ఉన్నాము, హై అలర్ట్గా ఉన్నాము. అండ్ ఎనీథింగ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ హ్యాపన్స్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్ ఫ్రమ్ ది గవర్నమెంట్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్ ఫ్రమ్ ది ఆనరబుల్ డీజీపీ, టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అండ్ స్పేర్ నోబడీ ఇన్ కేస్ ఎనీబడీ టేక్స్ లా ఇన్ టు ద హ్యాండ్ అండ్ క్రియేట్స్ ఎనీ డిస్టర్బెన్స్. సార్ పోలీసులు నిర్లక్ష్యం వల్లే జరిగిందని గ్రామం వాళ్ళు ఆరోపిస్తున్నారు దానిపై. దట్స్ నాట్ కరెక్ట్. ఇది హౌ కెన్ యూ సే పోలీస్ నిర్లక్ష్యం, ఇది ముందు ఫస్ట్ ఇష్యూని ఆన్ రికార్డ్ పెట్టి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి రాయడం, రెవెన్యూ డిపార్ట్మెంట్కి రాయడం అనే యాక్షన్ పోలీస్ సైడ్ నుంచే వచ్చింది. ఇంకా ఫస్ట్ డిపార్ట్మెంట్ టు టేక్ దిస్ ఇష్యూ అండ్ రేజ్ ఇట్ వాజ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అక్కడ యాంటిసిపేట్ చేసి ఫోర్స్ కూడా పెట్టడం అనే విషయం జరిగింది. సో దెర్ ఇస్ నో నెగ్లిజెన్స్ ఆఫ్ పోలీస్ ఎట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ ఐ మస్ట్ సే దట్ పోలీస్ లేకపోయి ఉంటే, పోలీస్ స్పందన లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఇందులో ఇంకా చాలా జరిగేది. ఖచ్చితంగా ఇందులో we would have had more violence and more disturbance. Because of the effective action of police, strong action of police, the issue has been contained and the disturbance has been minimal. Ippudu there is a prati issue ki kuda oka root cause untundi. So ikkada the root cause seems to be issue related to fishing, and you know, other than that perhaps some rivalry between two leaders. So police has been doing very well in this issue and we will continue to do very well. Sir, ee ghatanalo ippudu matuku entha mandini adupulo teesukunnaru? Adi already in two cases multiple people have been arrested. 25-30 were already persons arrest ay unnaru. Inka arrest kuda untai. Register ainatvanti cases meda tagin charya teeskodam jarugutu untundi, inka jarigipothu untundi. See, case namod cheyadam oka vishayam untundi, case daryaptu oka vere vishayam untundi. ఇన్ ద కోర్స్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ వట్ ఎవర్ కమ్స్, అందులో దర్యాప్తులో ఎవరి పాత్రం కూడా ముందుకు వస్తే వాళ్ళ మీద తగ్గించేదే ఉంటుంది. సి ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఒక 100 మంది పేరు ఎఫ్ఐఆర్లోనే ఇవ్వడం అనే కంపల్సరీ కాదు. యాజ్ పర్ ద రిపోర్ట్ గివెన్ బై ది పర్సన్స్, ఎవరైతే బాధితులు ఉన్నారు లేకపోతే కంప్లైనెంట్ ఉంటారు వాళ్ళు వచ్చి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని బట్టి మనం కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్లో వస్తాయి whatever is the facts of the matter, purti facts investigation lo vachiste, investigation lo ever pair vachina ever patram vachina already nen cheppam, nobody will be spared and action will be taken against anybody. So it doesn't matter how many names are there in the FIR. What matters is that the investigation will be done fairly, impartially and strongly. Okay, thank you. మత్స్యకార గ్రామాల మధ్య వివాదాల నేపథ్యంలో వాడరేవు కటారివారిపాలెం గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.